హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాప్ న్యూస్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లోని తొంభై శాతం మంది కంటెస్టెంట్స్కి గేమ్ అంటే టాస్క్ ఆడటం లేదా ఇంట్లో పనులు చేసుకోవటం ఇలానే ఆలోచిస్తున్నారు అంతేకాని మనం ఉండే ప్రతి నిమిషం మనం మాట్లాడే ప్రతి మాట మనం చెప్పే ప్రతి పాయింట్ గేమే అని వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు నాగార్జున గారు వీకెండ్ అంత క్లాస్ పీకిన కూడా ఈరోజు నామినేషన్స్లో వీళ్ళు చెప్పిన పాయింట్స్ తుప్పాసుకే తుప్పాసుగా ఉన్నాయి ఈ రోజు జరిగిన నామినేషన్స్లో ఒక్కరంటే ఒక్కరు అబ్బా ఏం పాయింట్ చెప్పి నామినేట్ చేశాడరా ఇది నామినేషన్ అంటే ఇది పాయింట్ అంటే అన్నది ఒక్కటంటే ఒక్కట్లేదు చాలా వరకు యావరేజ్ రీజన్స్ కొన్ని అయితే ఏదో తుప్పాస రీజన్స్ ఈ రీజన్స్ చెప్పుకునే ముందు నేను రెండు విషయాలు చెప్తా ఒకటి నేహ సంచాలక్గా ఖచ్చితంగా ఫెయిల్ అయింది రెండు ఇనాయ కూడా సంచాలక్గా ఫెయిల్ అయింది అవి ఎందుకు ఫెయిల్ అయ్యారన్నది వీళ్ళ రీజన్స్ చెప్తా చెప్తా మధ్యలో చెప్తాను దుప్పట్టు విసిరేసాడని రేవంత్ నామినేట్ చేసిన ఆర్జే సూర్యకి నిజంగా ఒక దండం పెట్టాలి ఆర్జే సూర్య కొంచెం రాత్రులు త్వరగా పడుకుంటే పగటిపూట గేమ్ని సరిగ్గా చూడొచ్చు అప్పుడు ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడట్లేదు అన్నది పాయింట్లు ఖచ్చితంగా వస్తాయి అవి తనకి నామినేషన్స్ లో ఉపయోగపడతాయి టాస్క్ ఆయాసం వస్తున్న రేవంత్ కష్టపడి ఆడాడు ఫైమా కావాలని ఓడిస్తే ఫ్రస్ట్రేషన్ లో చాలా మందికి ఉండేదే కొంతమంది మన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగిపోతే మనం ఏమంటాం అరే దానం చేశాను అనుకుంటా పోరా అంటాం తను కూడా అలాగే దానం చేశా అన్నాడు అలా జనరల్గా అన్న పాయింట్ని దాన్ని కూడా యూజ్ చేసుకొని నామినేట్ చేశాడు సూర్య దాన్ని కూడా తప్పుపట్టాడు ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ ఇదే సూర్య ఆరోహి ప్లాన్ చేసుకొని మరి బాలాదిత్య నామినేట్ చేశారు అది ఎలా అంటారా కొన్ని రోజుల క్రితం లైవ్లో ఇది ఎపిసోడ్లో వేసారో లేదు తెలియదు కానీ రాత్రిపూట లైవ్లో బాలాదిత్య ఆరోగ్య ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు రోజు రాత్రిపూట వీళ్ళు డిస్కషన్స్ ఉంటాయి గేమ్ కోసం కంటెస్టెంట్ల కోసం అలా డిస్కస్ చేసుకుంటూ ఆరోగ్య బాలాదిత్య అసలు ఎక్కడ దొరకటం లేదు నామినేట్ చేద్దాం అంటే అంది దానికి ఆర్జీ సూర్య దొరుకుతాడు ఒక వన్ వీక్ తర్వాత దొరుకుతాడు అప్పుడు నామినేట్ చేద్దాం అన్నాడు కానీ ఈరోజు వీళ్ళిద్దరు ఏం చేశారంటే కావాలని టార్గెట్ చేసి బాలాదిత్యని నామినేట్ చేశారు దానికి కూడా వీళ్ళు చెప్పిన రీజన్స్ ఎంత సిల్లీగా ఉన్నాయంటే ఆర్థి చెప్పిన రీజన్ ఏంటంటే రాజ్ని లాస్ట్ వీక్ నామినేట్ చేసావు అని అలాగే ఆరోహి చెప్పిన నామినేషన్ ఏంటంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావేమోమో అనిపిస్తుంది అని సేఫ్ ఆడుతున్నావు అంటే ఎలా ఆడుతున్నావు ఎందుకు ఆడుతున్నావు ఎక్కడ తప్పు పట్టాలి అక్కడ ఎందుకు పట్టలేదు దాన్ని ఎందుకు వదిలేశాడు ఇలా కదా చెప్పి నామినేట్ చేయాలి సింపుల్గా సేఫ్ ఆడుతున్నావు అని చెప్పి నామినేట్ చేసేసారు సో ఇది ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఒకసారి అనుకొని కావాలని టార్గెట్ చేసింది అలాగే వీళ్ళిద్దరూ కూడా బయట ఖచ్చితంగా మాట్లాడుకొని ఇక్కడికి వచ్చారు తర్వాత తర్వాత మన ఇద్దరు మధ్యలో చాలా చూడబోతున్నాం అవి ఖచ్చితంగా జరుగుతాయి ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే ఉంటుంది అప్పుడు వీళ్ళ గేమ్ ఏంటన్నది ఆడియన్స్కి క్లియర్గా ఎక్స్పోజ్ అవుతుంది గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనుకున్న గీతుకి నిజంగా చిప్పు దొబ్బింది సుదీప్ అని నామినేట్ చేసిన రీజన్లు ఈ మొత్తం నామినేషన్స్ వన్ ఆఫ్ ద వరస్ట్ రీజన్ ఆవిడ ఏదో అక్కడ ఎమోషన్ టాస్క్ ఉంటే ఆ ఎమోషన్ అయ్యి అక్కడ కన్నీళ్ళు తుడుచుకొని ఆ టిష్యూస్ అక్కడ వదిలేస్తే దాన్ని నాన్ను టిష్యూ పేరు చెప్పి నామినేట్ చేసావు కదా ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని దానికి రివర్స్ కౌంటర్ వేయాలని చెప్పి ఆ కౌంటర్ చేసే తొత్తర్లో తిరిగి అదే పాయింట్తో నామినేట్ చేయాలని ఇదిగా ఆ పాయింట్ ని ఆ రోజు ఏడ్చి టిష్యూస్ అక్కడే వదిలేశారు తర్వాత రోజు మధ్యాహ్నం దాకా కూడా తీయలేదని చెప్పి నామినేట్ చేసింది అక్కడ జరిగింది ఎమోషనల్ టాస్క్ అక్కడ అందరూ ఏడ్చారు ఆ అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆ టిష్యూలు తీయాలని ఎవరికి ఉంటుంది అది అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ పడుకోవటమే వాళ్ళకి నిద్రపట్టడమే గగనంగా ఉంటుంది ఏదో చేయాలని ఇంకేదో చేయటం అంటే ఇదే నిజంగా గీత తన గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇది చాలా రాంగ్ మూవ్ తర్వాత ఆదిరెడ్డి ఆదిరెడ్డి మీద నాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పైగా నామినేషన్స్ తన బలం అని నేను నమ్ముతా ఉంటా అలాంటి ఆదిరెడ్డి కొంచెం వెనుకుతున్నాడు అనిపించింది ఇనాయన్ నామినేట్ చేసేటప్పుడు చాలా ధైర్యం చూపించాడు ఆదిరెడ్డి గట్టిగా అరిచాడు కూడా అదే నామినేషన్ వాసంతిని చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఏంటో సేఫ్గా చెప్పాలని ట్రై చేస్తున్నాడు సింపుల్గా మేడం మీరు అసలు గేమ్ ఏమీ ఆడటం లేదు మీలాంటి వాళ్ళ వల్ల స్ట్రాంగ్ కంటెండర్స్ ఎలిమినేట్ అయిపోతున్నారు మీరు ఈ వీక్ నామినేట్ అయ్యి గేమ్ స్ట్రాంగ్ ఆడి మీరు కూడా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోండి అని సింపుల్గా తేల్చేదానికి అడి తిప్పి ఇడి తిప్పి ఆకుపాక్ కర్రీపాక్ ఇడ్లీ దోశ వడ అన్నట్టు ఎందుకో మరి అంత సేఫ్గా చెప్పి నామినేట్ చేయాల్సినంత అవసరం అని అర్థం కాలేదు ఆది ఇలా ఎవరైనా నామినేట్ చేస్తే తన రివ్యూలో ఎందుకు ఇలా చేస్తానని అడుగుతాడు అదే తన నామినేషన్ తను రివ్యూ చేసుకుంటే తనకు కూడా ఈ క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఇనాయా సుల్తాన ఇనాయ సుల్తాన్కి వీకెండ్ నాగార్జున గారు సపరేట్గా ఏమైనా ఎపిసోడ్లు క్లాస్ స్పీకర్ ఏంటో తెలియదు కానీ ఓ తెగ అరుస్తానే ఉంది ఇక్కడ వీళ్ళకి నామినేషన్స్ అంటే ఎవరు అరిస్తే వాళ్ళదే పాయింట్ అనుకుంటున్నారేమో నామినేషన్ ఎలా చేయాలి పాయింట్ టు పాయింట్ ఎలా మాట్లాడాలన్నది మాత్రం వీళ్ళు మర్చిపోయారు నామినేషన్స్ అంటే ఎలా ఉండాలి నామినేషన్స్ స్టాప్ సీజన్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి బిందు ఒక పాయింట్ చెప్తే అఖిలో ఒక కౌంటర్ ఇచ్చేవాడు అఖిలో ఒక పాయింట్ చెప్తే బిందు ఒక కౌంటర్ ఇచ్చేది నటరాజ్ మాస్టర్ మధ్యలో జరిగే నామినేషన్స్ అక్కడ సీజన్కి హైలైట్గా నిలిచేవి నామినేషన్స్ అంటే అవి ఇనాయ గీతుని నామినేట్ చేసినప్పుడు కానీ ఆదిరెడ్డి ఇనాయా నామినేట్ చేస్తున్నప్పుడు కానీ అసలు తను వాళ్ళని మాట్లాడియకుండా చేసింది అలా మాట్లాడకుండా చేస్తే తనదే పై చేయమో అనుకుంటుంది అలాగే ఇనాయ గీతుని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఈ రోజు నామినేషన్స్లోకి వరుస రీజన్ అది ఏంటంటే తనకి బట్టలు పెట్టుకోవడానికి తన ర్యాకు తన ర్యాక్ గీతు ఆక్యుపై చేసింది తిరిగి ఇవ్వలేదు అని అసలు బిగ్ బాస్ హౌస్లో ఈ ర్యాక్స్ ఏమైనా వాళ్ళ సొంత ప్రాపర్టీయా ఏమైనా నేమ్ ప్లేట్ పెట్టిచ్చారా దానికి బాలాదిత్య అని కూడా ఇందులో ఇష్యూలోకి లాగింది ఈనాయ అప్పుడు బాలాదిత్య కెప్టెన్ అంట సో ఈనాయ అసలు ఏదో చేయబోయి ఇంకేదో చేసిందేమో అనిపించింది గట్టిగా నోరేసుకొని అరవటం తప్పితే చెప్పిన పాయింట్లో ఎక్కడ లాజిక్ అనిపించలేదు అలాగే ఆదిరెడ్డిని కానీ గీతుని కానీ అనేది ఏంటంటే మీరు రివ్యూవర్లు మీరు బయట గేమ్ మొత్తం చదివేసి వచ్చారు మీరు ఐదు సీజన్ ఐదు సీజన్లు చూసొచ్చారు మీ దగ్గర బుక్కులే ఉన్నాయి అని అసలు ఈ పాయింట్లో ఏమైనా విషయం ఉందా వాళ్ళ రివ్యూవర్స్ అది తెలిసే వాళ్ళని తీసుకున్నారు బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళకి గేమ్ మొత్తం తెలుసు వాళ్ళే గెలుస్తారంటే బిగ్ బాస్ టీవల్ టీం వల్ల ఏమైనా పిచ్చోల్లా వాళ్ళని ఎందుకు తీసుకుంటారు వాళ్ళకి ఈ బిగ్ బాస్ అనేది అందరికీ గా వస్తుంది వీళ్ళు కూడా చూసే వచ్చి ఉంటారు ఒకవేళ వీళ్ళు చూసి రాకపోతే అది వీళ్ళ తప్పు కానీ వాళ్ళకి ఎలా తప్పు అవుతుంది రేపు పొద్దున్న టాస్క్ ఉంటుంది డ్యాన్స్ బాగా చేయాలని ఇనాయ గారి బాగా డాన్స్ చేస్తారు ఆదిరెడ్డి గారు డ్యాన్స్ చేయలేరు అప్పుడు ఆదిరెడ్డి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఈనాయాకి డ్యాన్స్ వచ్చి ముందే నేర్చుకుని వచ్చింది సో దానివల్ల నేను ఓడిపోయానని చెప్పి నామినేట్ చేస్తే బాగుంటుందా ఎనాయాకి నచ్చుతుందా ఎవరి టాలెంట్ వారిది దాన్ని లాగి మీకు గేమ్ బాగా తెలుసు అని చెప్పి నామినేట్ చేయడం చాలా రాంగ్ అది తనకు ఉండొచ్చు వీళ్ళు గేమ్ జాగ వీళ్ళు గేమ్ బాధ తెలుసు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఉండాలి కానీ దాన్ని బయట చెప్పి ఒక పాయింట్లో చెప్పి దానిలో నామినేట్ చేయడం మాత్రం ఖచ్చితంగా రాంగ్ సో ఇనా అలాగే సంచాలక్గా ఎక్కడ ఫెయిల్ అయింది అంటే నాకేమైనా నాలుగు కళ్ళు ఉన్నాయా ఆరు చేతులు ఉన్నాయా నేను ఎలా చూస్తాను అంటుంది అక్కడ ఉన్నదే టాస్క్ ఆడుతుంది నలుగురు ఆ నలుగురులో మూడు మూడు కోన్లు తను చూడాల్సింది పన్నెండు కోన్లు అలా ఓవరాల్గా దూరాన్ని చూసినా ఎవరు మూడు మీద నాలుగు పెడతారు ఇది తెలిసిపోతుంది తనకి యాక్చువల్గా ఆ పాయింట్ గుర్తులేదు మూడు కాదు నాలుగు పెట్టకూడదు అన్న పాయింట్ గుర్తులేక తను ఇచ్చేసింది తప్పితే తను చూడలేదన్నది నిజం కాదు తను చూసింది చూసినా తనకు ఆ టైంలో తెలియలేదు కానీ ఇక్కడైనా ఇంకో డబుల్ స్టాండర్డ్ కూడా ఉంది అదేంటంటే తర్వాత రోజు రాజుని అందరు కెప్టెన్ గా చేస్తున్నప్పుడు తను ఏమంటదంటే నేను ఆ రోజు రాజుకు ఒక ఛాన్స్ ఇద్దామనే తన్ని అలా చేశాను కెప్టెన్గా అదర్వైజ్ నేను అప్పుడే తనకి డిస్క్వాలిఫై చేయొచ్చు నేను తలుచుకుంటే డిస్క్వాలిఫై చేసి వేరే గేమ్ పెట్టచ్చు అని చెప్పి వాసంతితో చెప్పుకొని వచ్చింది వాసంతితోనో ఆరోగ్యతోనో ఎవరితోనో చెప్పుకొని ఇచ్చింది కానీ అదే నా హీరో ఏమంటుంది నేను అప్పుడు చేయలేను మీ అమ్మల్ని అందరినీ అడిగాను రాజకీయ వద్దామా వద్దా అని మీరు అందరూ ఊరు అప్పుడు ఎవరేం మాట్లాడలేదు అది అంటుంది సో తనకి నచ్చినట్టుగా తను మాట మారుస్తూ అక్కడ ఉన్న గీతను బ్లేమ్ చేయటం అస్సలంటే అస్సలు కరెక్ట్ కాదు నెక్స్ట్ నేహా నేహా ఎందుకో కానీ ఫస్ట్లో బాగా నచ్చింది కానీ తర్వాత నాకు ఎందుకో నేహా అది ఫుల్ డ్రామా యాక్టింగ్లా అనిపిస్తుంది తనకు కావాలనుకున్నప్పుడు స్ట్రాంగ్గా తనకు అవసరం లేదనుకున్నప్పుడు వీక్గా మారి ఏడవటం ఇవన్నీ ఈరోజు నామినేషన్స్లో కూడా తను కొంచెం కన్నీరు పెట్టుకుంది అంత ఏడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు వాళ్ళు అక్కడ చెప్పిన పాయింట్ కరెక్ట్గా కనుక నేహా వింటే నేహా కూడా ఒప్పుకోవాల్సిందే తను సంచాలకంగా ఫెయిల్ అయ్యానని షేప్ స్టాక్స్ జరుగుతున్నప్పుడు నేహా చెప్పిన పాయింట్ ఏంటంటే ఎవరైనా ఒక రాంగ్ షేప్ కనుక తీసుకొస్తే అది అక్కడ వాళ్ళ దాంట్లో పట్టకపోతే అది రాంగ్ అని గమనిస్తే దాన్ని తీసుకెళ్లి వెంటనే పెట్టేసి ఇంకోటి తెచ్చుకోవాలని కానీ ఫైమా ఏం చేసింది ఒకటికి మూడు రాంగ్ తీసుకొచ్చి పెట్టింది అయినా నేహా వాటిని గుర్తించకుండా ఫైమాని గేమ్ కంటిన్యూ చేసింది అదే నేహా ఫస్ట్ ఆ సర్కిల్ పెట్టినప్పుడే రాంగ్ సర్కిల్ అని చెప్పి చెప్పుకుంటే ఆ సర్కిల్ వెనక్కి వెళ్ళి ఉంటే అప్పుడు గేమ్ మొత్తం మారేది చంటి బదులు రేవంత్ ఆ గేమ్ విన్ అయ్యేవాడు ఇన్ఫ్యాక్ట్ రేవంత్ గేమ్తో పాటు ఆ రోజు నేను లైవ్ చూసాను కట్టి చెప్తున్నాను అక్కడ గీతు గేమ్ కూడా ఆగిపోయింది గీతుకు కూడా ఒక ఆబ్జెక్టే కావాలి ఒక షేపే కావాలి రేవంత్కి ఒక షేపే కావాలి కాకపోతే ముందు రేవంత్కి కావాలి రేవంత్ ఆ టాస్క్ ఖచ్చితంగా గెలిచేవాడు ఎందుకంటే ఆ సర్కిల్ కూడా ఫైమర్ చాలా ముందు తీసుకొచ్చింది సో నేహా సంచాలకుగా ఫెయిల్ అయింది అన్నది నిజం ఇది చెప్పిన గీతుది కానీ లేదంటే రేవంత్ది కానీ కరెక్ట్ పాయింటే సో రేవంత్ ఇదే పాయింట్ చెప్పి నేహాని నామినేట్ చేశాడు నాకైతే ఈ రోజు నామినేషన్స్లోకి కొంచెం కొద్ది గొప్ప బెటర్ అనిపించింది మాత్రం ఈ నామినేషనే అలానే రేవంత్ నేహా నామినేట్ చేసేటప్పుడు నన్ను కన్నింగ్ అన్నో బ్యాక్ స్టాపింగ్ అన్నో అంటే దానికి నేహా నేను అసలు కన్నింగ్ అనలేదంటే అనలేదు అంటుంది ఆ వీకెండ్ ఎపిసోడ్లో కన్నింగ్ అని ఖచ్చితంగా అనింది ఇన్ఫ్యాక్ట్ నేను ఒక వీడియో చేశాను నేహా రేవంత్ని కన్నింగ్ అనడం తప్పు అని నా తమ్ము కూడా ఆ వర్డ్ ఉంటుంది కానీ నేహా మర్చిపోయి నీ అసలు అనలేదంటాం చాలా తప్పు అలానే రేవంత్ జోక్స్ నచ్చే రేవంత్కి మొహం మీద నుంచోబెట్టి నీ జోక్స్ మాకు నచ్చటం లేదు వెయ్యకు అని చెప్తే అయిపోయే పాయింట్ని దాన్ని డ్రాక్ చేస్తా తీసుకురావటం మాత్రం చాలా తప్పు నెక్స్ట్ రేవంత్ సూర్యకి నామినేట్ చేశాడు అలాగే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అదే నేను ఇందాక చెప్పిన దానం గురించి ఏదో ఓడిపోయిన ఫ్రస్టేషన్లో దానం అంటే దానికి నువ్వు నామినేట్ చేయడం బాగాలేదని అలాగే ఆర్జే సూర్య అసలు ఏం గేమ్ ఆడట్లేదని అని గ్రూప్గా కలిసి ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు ఇది కూడా చాలా మంచి పాయింట్ నిజంగా ఆర్జే సూర్య రాత్రిపూట కూర్చొని కొంచెం ఆరోగ్యతో కానీ తర్వాత ఒకలిద్దరితో కానీ ఏదో గ్రూప్గా మంత్రాలు మాత్రం చేస్తున్నాడు సో రేవంత్ రాజ్య సూర్యాన్ని నామినేట్ చేయడం రివర్స్ నామినేషన్ అయినా కూడా కరెక్టే అనిపించింది ఎందుకంటే ఆర్జే సూర్య పాయింట్లు అసలు రేవంత్ చేసేటప్పుడు వ్యాలిడే కాదు కాబట్టి దాని తర్వాత రాజ్ రాజ్ చేసిన నామినేషన్స్ నాకు అస్సలు నచ్చలేదు రాజ్ ఇంకా చాలా కన్ఫ్యూజ్డ్ గానే ఉన్నాడు అనిపిస్తుంది రాజ్ ఆరోగ్యం నామినేట్ చేస్తా ఏం చెప్పాడంటే నువ్వు రెండు సార్లు గేమ్ క్వాలిఫై అయ్యో రెండు సార్లు టాస్క్ ఆడో రెండు సార్లు అక్కడ టాస్క్ ఆడటానికి ఛాన్స్ రాకే చాలా మంది గెలుగలు టాస్క్ ఛాన్స్ వచ్చి కూడా తను ఏదో ఒకటి కొంత పర్ఫామ్ చేసింది సో ఆరోగ్యని అలా నామినేట్ చేయడం అసలు కరెక్ట్ కాదు అలాగే బాలాదీతే లాస్ట్ వీక్ తను నామినేట్ చేశాడని చెప్పి నామినేట్ చేశాడు రాజ్ చెప్పిన పాయింట్స్ అసలు క్లియర్ కాదు చాలా గా ఉన్నాడు రాజ్కి నేను కనీసం జెస్సీ లాగా మధ్యలో క్లారిటీ వస్తుంది అనుకున్నాను లేదంటే అనిల్లాగా కొంచెం మాటలు సరిగ్గా రాపై కొంచెం క్లారిటీ అయితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడైనా క్లారిటీ ఉంటుంది అనుకున్నా కానీ ఆ రాజులు ఈ రెండు లోపిస్తున్నాయి సో రాజు తర్వాత తర్వాత ఈ గేమ్ లో సర్వైవ్ అవటం కొంచెం కష్టమే ఇక మిగతా వాళ్ళు సేఫెస్ట్ కే సేఫెస్ట్ రీజన్ చెప్పారు అవేంటి అంటే ఇంట్లో వాళ్ళకున్న ఇష్యూస్ కాకుండా జనరలైజ్డ్ గా కెప్టెన్తో గాని వేరే వాళ్ళతో జరిగే విషయాలని వాళ్ళ రీజన్ గా చెప్పి నామినేట్ చేశారు అవేంటి అంటే శ్రీ సత్య ఆరోగ్యం నామినేట్ చేసింది ఆరోగ్యకి వీకెండ్ నాగార్జున గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నా వీకెండ్ నాగార్జున గారి ఎపిసోడ్కి ఎపిసోడ్కి గ్యాప్లో అందరూ పడుకున్నారంట అందరూ పడుకున్నప్పుడు కొంతమంది లేచిపోయారు లేచిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది ఇంకా పడుకున్నప్పుడు కుక్కలు మరిగినాయి కుక్కలు మరిగితే ఆరోగ్య ఆర్జీసు ఆరోగ్యం చూశాడు పడుకోవటం సో ఆరోగ్యే పాయింట్ చేస్తా అంటే ఆరోగ్యం నేనే కాదు ఇంకా పడుకున్నారని చెప్పి ఒక చిన్న క్లాష్ అయ్యింది సో ఆరోగ్య కెప్టెన్ మాట వినలేదని చెప్పి శ్రీ సత్య బాలాదిత్య కీర్తి వీళ్ళ ముగ్గురు ఆరోగ్యం నామినేట్ చేశారు అలాగే మెరీనా రోహిత్ పైమా నామినేట్ చేశారు అంటే రేవంత్ తో ఆడిన కెప్టెన్సీ టాస్క్లు కావాలని రేవంత్ గేమ్ని ఆపింది అని ఇది కూడా నాకు అర్థం కాలేదు రేవంత్ కి మధ్యలో కదా అది వాళ్ళిద్దరు తేల్చుకున్నారు వాళ్ళిద్దరు అవుట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు వాళ్ళిద్దరు అయిపోయింది అనుకున్నారు మధ్యలో మెరీనా రోహిత్ ఎందుకు నామినేట్ చేశారన్న నాకు అర్థం కాలేదు ఇది కూడా సేఫ్ రీజన్ అలాగే వసంతి ఆదిరెడ్డిని రివర్స్ లో నామినేట్ చేసింది ఇక్కడ నాదో పాయింట్ ఉంది అంటే బిగ్ బాస్ హౌస్ లో ఓపెన్ గా నామినేషన్స్ కోసం డిస్కస్ చేసుకోవటం ఈ మధ్య ఎలా చేశారా అని ఎందుకంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో వసంతి ఆరోగ్య ఓపెన్ గా డిస్కస్ చేసుకున్నారు నేను నేహాని శ్రీ సత్యాన్ని నామినేట్ చేస్తానంటే నేను శ్రీ సత్యాన్ని నామినేట్ చేస్తానని ఇద్దరు చాలా ఓపెన్ గా డిస్కస్ చేసుకున్నారు కానీ అంత ఓపెన్ గా డిస్కస్ చేసుకున్న బిగ్ బిగ్ బాస్ కనీసం వాళ్ళకి మినిమం పనిష్మెంట్ ఏమి ఇవ్వకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా నాకు అదే అనిపించింది బిగ్ బాస్ తనకు కావాల్సినప్పుడు ఈ రూల్స్ ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడేమో అని సో వాసంత యాక్చువల్గా గీతీని నేహాని నామినేట్ చేద్దాం అనుకుంది కానీ చివరికి అది ఆదిరెడ్డి తను నామినేట్ చేయడం వల్ల గీతను వదిలేసి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది ఇక ఈ నామినేషన్స్ సాయంత్రం ఐదున్నరకు మొదలయ్యి రాత్రి ఒంటి గంట దాకా జరగబోతున్నాయి నామినేషన్స్ అంటే కేవలం అరుచుకోవటమే అన్న భ్రమలో ఉన్నారు ఇక్కడ కంటెస్టెంట్లు ముక్ సో వీళ్ళకి మళ్ళీ వచ్చేవారు నాగార్జున గారి చేతిలో ఒక క్లాస్ పడబోతుంది నామినేషన్స్ అంటే అరుచుకోవటం కాదు ఒక పాయింట్ మనం చెప్పి ఎదుటి వాళ్ళ దగ్గర దాని ఎక్స్ప్లనేషన్ తీసుకోవటం మళ్ళీ మన పాయింట్ చెప్పడం ఎక్స్ప్లనేషన్ తీసుకోవటం మన పాయింట్ కరెక్ట్గా ఉండటం నామినేషన్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి సమాధానమే లేని పాయింట్ పెట్టాలన్న విషయాన్ని వీళ్ళు గ్రహించాలి ఇక నేను రేవంత్ సూపర్ అని ఎందుకు అన్నానంటే రేవంత్ని చంటి ఇనాయ బాలాదిత్య మెరీనా ఆర్జే సూర్య ఐదు మంది నామినేట్ చేశారు ఒక్కళ్ళ వంటే ఒక్కళ్ళ రీజన్ కరెక్ట్ కాదు కేవలం కొద్దిగా పచ్చ చంటి రీజన్ కొంచెం వ్యాలిడ్ అనిపించింది తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని యాక్చువల్గా అక్కడ అది కూడా అంత వ్యాలిడ్ కాదు ఎందుకంటే అక్కడ రేవంత్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోతే గీత ఇన్ఫ్లుయెన్స్ అయింది సో ఇద్దరూ ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి టాస్కే అది సో అది కూడా అంత వ్యాలిడ్ కాదు కానీ వీళ్ళందరూ నామినేట్ చేసిన రేవంత్ అసలు ఎక్కడ కూడా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కానీ సిల్లీ రీజన్ చెప్పడం కానీ గొడవ చేయడం కానీ ఏమి చేయలేదు ఒక్క నేహా నామినేట్ చేసినప్పుడు మాత్రమే కొంచెం అగ్రెసివ్ అయ్యాడు అది కూడా లైన్ దాటకుండానే జరిగింది సో నాకు ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు నామినేషన్ రీజన్స్ అస్సలు నచ్చల కొద్దో గొప్ప రేవంత్ తను తనకంతమంది నామినేట్ చేసినా కొంచెం కంట్రోల్గానే ఉన్నాడు కాబట్టి నాకు రేవంత్ నచ్చాడు నాకు అస్సలు నచ్చినది అయితే ఇనాయ అసలు చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అనిపించింది అరుస్తానే ఉంది నేను నైన్ వరకు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే వరకు నామినేషన్స్ చూస్తూ ఉన్నా ఫైవ్ థర్టీ నుంచి గీతతో జరిగినప్పుడు కానీ ఆదిరెడ్డితో జరిగినప్పుడు కానీ అరుస్తూనే ఉంది సో నాకు ఇనాయ నచ్చలేదు రేవంత్ కొద్దిగా నచ్చాడు నామినేషన్స్ రీజన్స్ అయితే మాత్రం ఎవరివి పర్ఫెక్ట్గా లేవు అందరివి వరస్ట్ అసలు పక్క వాళ్ళ రీజన్స్ వాడుకొని కూడా నామినేట్ చేసుకున్నారు కొంతమంది నేను అస్సలు చెప్పలేదు ఎందుకంటే ఇంకా వరసగానే ఉన్నాయి సో ఇప్పటివరకు ఈ ఎపిసోడ్లో నాకు నచ్చినవి నచ్చని పాయింట్స్ మీకు చెప్పాను ఇది మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేసి నామినేషన్స్లో మీకెవరు నచ్చారు మీకెవరు నచ్చలేదు అలాగే నేను చెప్పిన పాయింట్స్లో మీకేం నచ్చలేదు మీకేం నచ్చాయో ఒక కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ రీచ్ కలుగుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్ గుడ్ నైట్